करोना నివారణకు మాస్కే కవచం అని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. కోవిడ్ 19 నివారణపై ముమ్మర ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని టవర్ క్లాక్ నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ జె సూర్యలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ అన్నది ఇంకా ముగియలేదని ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కోవిడ్ 19 నివారణపై ముమ్మర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కరోనా వైరస్ నివారణపై వివిధ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 62500 మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారన్నారు. భవిష్యత్తులో కరోనా కేసులు ఇంకా తగ్గించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంతో పాటు కరోనా నివారణకు ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఎవరికి వారు వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ సిరి, ఇన్ఛార్జ్ డిఎం అడ్వెంచ్ ఓ పద్మావతి, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఆర్డీఓ భూషణ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నగరపాలక సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కరోనా అవగాహన కార్యక్రమంలో భాగంగా మనం ఒక 10 డే యాక్టివిటీ చేపట్టడం జరిగింది. 21వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే ఈ రోజు వరకు కరోనా గురించినటువంటి అవగాహన కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో లాస్ట్ చిట్ట చివరి కార్యక్రమంగా ఈరోజు మనం క్యాండిల్ ర్యాలీ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా దాదాపుగా ఇప్పటి వరకు మనకు 64,000 కేసులు మన జిల్లాలో నమోదై ఉన్నాయి. అందులో 62,500 కేసులు ఆల్రెడీ పర్సన్స్ డిశ్చార్జ్ రికవర్ అయిపోయి డిశ్చార్జ్ కూడా అయి ఉన్నారు. ఒక 1200 కేసులు మాత్రం ఇంకా యాక్టివ్గా ఉన్నాయి. సో వీటిని భవిష్యత్తులో ఇంకా తగ్గించడానికి, ఎటువంటి రికరెన్స్ లేకుండా చూడడం కోసము, మాస్కే కవచం, అంటే మాస్క్ ఉంటేనే అది కవచంలాగా పనిచేసి కరోనా రాకుండా చేస్తుంది అన్న ఉద్దేశంతో మాస్కే కవచం అవేర్నెస్ క్యాంపెయిన్ని చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది ప్రతి చోట ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ని ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, అలాగే విధిగా ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడము, శుభ్రత పాటించడము, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు 10 రోజుల నుండి చేస్తున్నాము. సో అందులో భాగంగా ఫైనల్గా ఈరోజు క్యాండిల్ ర్యాలీ అన్నది మన క్లాక్ టవర్ నుండి వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది. సో ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కరోనా ఇంకా అయిపోలేదు. సో జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఒకటే కాకుండా ప్రజలందరం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఎవరికి వారు వారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, అలాగే శానిటైజర్ అంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, తరచూ ముక్కు నోరుని చేతితో తుడుచుకోకుండా తగలకుండా ఉండడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి, కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మనకి కేసులు, మనం కరోనాని సమర్థవంతంగా కొంతవరకు కట్టడి చేయగలిగాము. దాదాపుగా ఇంతే జనాభా ఉన్న, అంటే దాదాపుగా 46,67,000 జనాభా ఉంది మన జిల్లాలో. ఇంతే జనాభా ఉన్నటువంటి వేరే దేశాల్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ లాంటి దేశంలో దాదాపుగా 2000 మంది చనిపోయారు. మన దగ్గర కేవలం 500 పైచిలకు డెత్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా చాలా జరగకుండా, చాలా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నా కూడా చాలా పటిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎప్పుడు ఫండ్స్ కావాలన్నా కూడా చాలా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వాడుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా డెవలప్ చేసుకుంటూ కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఈ
ఈ ఎఫిషియన్సీని మనం ఫర్దర్ గా కంటిన్యూ చేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ నిగారణ మరియు నియంత్రణ కొరకు నేను తోరు తోరు మరియు మరియు ఉక్కు ఉక్కు పూర్తిగా పూర్తిగా తప్పకుండా నిలబడతాను మాస్క్ ధరించడం మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం భౌతిక దూరం పాటించడం అందరూ మేనిచో అవసరమైన శానిటైజర్ వాడడం ప్రతి చర్యలు పాటిస్తానని పాటిస్తానని మరియు మరియు నా తోటి వారితో నా తోటి వారితో जिला